ఈ చైనా కరోనా వైరస్ లక్షలాది మందిని కోట్లాది మంది ప్రాణాలు మన దేశంలో ప్రపంచమంతా తీసేస్తుంది. ఎంత ట్రాజెడీ. ఇప్పుడు చిరంజీవి గారు ట్వీట్ చేశారు ఏమని, స్టీల్ ప్లాంట్ ఎట్టు పరిస్థితుల్లో అమ్మకూడదని. మంచిది. అందుకనే నేను తమ్ముడు పవన్ కళ్యాణ్కి అప్పుడే చెప్పాను, ఇప్పుడు మీరు బీజేపీయే స్టీల్ ప్లాంట్ అమ్ముతుంది కనుక చిరంజీవి సలహా తీసుకొని తమ్ముడు ఏం చేయాలంటే ఇమీడియట్ వార్నింగ్ ఇవ్వాలి. 7 డేస్ టైం ఇస్తున్న స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ద్వారా లక్షల కోట్ల మంది బతుకుతున్నారు కనుక మీరు అమ్మము అనకపోతే నేను బీజేపీని విడిచిపెడుతున్నాను అని. అంతేకాక నా సలహా చిరంజీవి గారికి ఏంటంటే, మీ అపోలో హాస్పిటల్లు ప్రైవేట్ హాస్పిటల్ అందరూ కూడా ఈ టైంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే లక్షలు కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారని ప్రజలు ఏడుస్తున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్ లేదా గవర్నమెంట్లు, చీఫ్ మినిస్టర్స్ ఆంధ్ర తెలంగాణ అన్ని గవర్నమెంట్లు ఈ హాస్పిటల్ని టేక్ ఓవర్ చేసి డిఫెన్స్లా అమెరికాలో ఎలా ఇంట్రడ్యూస్ చేశారో అందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించి తీరాలి. చాలా ముఖ్యం అది. కనుక వాట్ ఐఎమ్ అడ్వైజింగ్, నేను కూడా ఏం చేస్తున్నానంటే నా చారిటీ సిటీలో 1000 బెడ్లు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉన్నాయి ఫ్రీ. ఎక్విప్మెంట్ మెడిసిన్స్ అన్నీ కూడా నేను తీసుకొస్తాను ఫ్రీగా. వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే అమెరికా నుంచి, అనేక విదేశాల నుంచి ఆక్సిజన్ ఏంటి ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ వాటిని పెట్టుకోమంటున్నాను. నా అన్నీ ఫ్రీ. ఇక్కడ విశాఖపట్నంలో చక్కగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న మన బెడ్స్ రూమ్స్ అన్నీ ఫ్రీ. లాస్ట్ ఇయర్ ఆఫర్ ఇచ్చే వాళ్ళు తీసుకోలే. అంతేకాకుండా స్కూల్స్ చర్చెస్ బిల్డింగ్స్ రాష్ట్రం అంతా మనకున్నాయి, దేశం అంతా మనకున్నాయి. అన్ని రిలీజియస్ నేను ఆర్గనైజ్ చేసి ఇస్తానని 2 ముఖ్యమంత్రులకి ఇతరులకి చెప్తున్నాను. దేర్ ఫోర్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, వెన్ పొలిటీషియన్స్ హ్యావ్ ఫెయిల్డ్ వీ ఆల్ మస్ట్ వర్క్. సో దేర్ ఫోర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అవర్ చీఫ్ మినిస్టర్స్ టు టేక్ ఓవర్ ఆల్ దీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ అపోలో అండ్ రన్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రీట్ ఎవ్రీబడి ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదర్వైజ్ దే ఆర్ మేకింగ్ మనీ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ ఆర్డినరీ పీపుల్ ఆర్ డైడ్. వీ మస్ట్ స్టాప్ దట్ నౌ. గవర్నమెంట్ షుడ్ యాక్ట్, పీపుల్ షుడ్ యాక్ట్. షేర్ దిస్ వీడియో విత్ ఎవ్రీబడి.